అది సార్ జరిగిన విషయం. ఆ రోజు మా అసిస్టెంట్ మేనేజర్ ఇచ్చిన తెంగరైడియా వల్ల నేను అంత అబాస్ పాలవలసి వచ్చింది. ఓకే మిస్టర్ అంబుజనాభం, జరిగింది మాకంతా అర్థమైంది. మీరు చూపించిన తెలివితేటలు ఆ రోజు మేము ప్రత్యక్షంగా చూశాం కాబట్టి జరిగింది మేమే పట్టించుకోం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి మాతో టైప్ అయ్యే విషయం అవుదాం మిస్టర్ అంబుజనాభం, తప్పకుండా మన రెండు కంపెనీలు టైప్ అవుతాయి. ఈలోపు లాస్ట్ 5 ఇయర్స్ అకౌంట్స్, ఆడిట్ రిపోర్ట్స్ వీలైనంత త్వరగా రెడీ చేయించండి. ఓకే సార్, తప్పకుండా చేయిస్తాను. నేనే దగ్గరుండి రాత్రింబవళ్ళు కష్టపడైనా సరే అకౌంట్స్ అన్ని సరి చేయిస్తాను సార్. వెరీ గుడ్, మీ సిన్సియారిటీ మాకు బాగా తెలుసు, వీలైనంత త్వరగా ఫినిష్ చేసేయండి. ఓ 15-20 రోజుల్లో ఆ పని అంతా కంప్లీట్ చేసి మీకు కనిపిస్తాను సార్. ఓకే అంబుజనాభం గారు. ఓకే. అసలు నీ బుర్రకి ఇలాంటి చెత్త ఐడియాలు ఎలా వస్తాయో నాకైతే అర్థం కావట్లేదు. ఒక్కసారైనా పనికొచ్చే ఐడియా ఇచ్చావా? ప్రతిది అటు తిప్పి ఇటు తిప్పి నా మెడకే చుట్టుకుంటుంది. చిచ్చయ్, నువ్వు చేసిన పనికి వాళ్ళని కన్విన్స్ చేసేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. నువ్వు శుద్ధ వేస్ట్ ఫెలోవి. చచ్చి చెడి వాళ్ళని మనతో టైఅప్ అవడానికి ఒప్పించాను తెలుసా? ఏ పని సరిగ్గా చేయలేవు నువ్వు. ఇంకేం వినను, మళ్ళీ ఏదో చెత్త ఐడియా ఇచ్చి నా కొమ్మంచుకో. చెప్పింది చెప్పినట్టు చేయి, నేను సంతోషిస్తాను. ఓకే సార్. నేను అరగంటలో పని చూసుకుని వస్తాను, ఇంపార్టెంట్ ఫోన్ కాల్స్ జాగ్రత్తగా రిసీవ్ చేసుకో. ఇదిగో ఎక్కడికి ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకో, నేను బయటికి వెళ్ళేది. మనిషికి ఎంత బీపీ ఉంటుందా? హలో, అవునండి, ఇది బాబో బిస్కెట్ కంపెనీయే, ఎవరు కావాలి మీకు? అంబుజనాభం గారా? ఆయన అయితే లేరండి, నా పేరు అమృతం, అసిస్టెంట్ మేనేజర్ని. చెప్పండి సార్. పర్వాలేదు సార్. హలో, ఏమి వినిపించట్లేదండి, గురుగురు గురుగురు అంటే సౌండ్ వస్తుంది అంతే. హలో, ఏంటి రెడ్యూస్ టఫ్? రెడ్యూస్ టఫ్ టఫ్. అలాగే సార్, నేను చెప్తానండి. ఏంటి వీడు ఇంగ్లీష్లో లొడలొడమని వాగేశాడు. ఫైనల్గా రెడ్యూస్ తప్ప అంటే కొవ్వు తగ్గించమనేగా. పాస్ రాగానే ముందు చెప్పాలి. రెడ్యూస్ తప్పు బ్రాకెట్లో కొవ్వు. తర్వాత ముందు పని చూసుకోవయ్యా. ముక్కులు ఏళ్ళు మాత్రం మానవయ్యా నువ్వు. చిచ్చి, పని చూసుకోవయ్యా, నీకు నా పని చుట్టంతో సరిపోతుంది. నువ్వు జాగ్రత్తగా రాసుకోమా, ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసినాయి కదా. ఛే, నిద్రమమ్మా. సార్ సార్, నువ్వు పక్క జరిగా సార్. ఆ బెన్సన్ అండ్ డిక్కెన్స్ వాళ్ళు నాకు ఫోన్ చేశారు. కరెక్ట్గా నేను లేనప్పుడే చేశారా? అవునండి. చిచ్చే, ఇలా రావచ్చు కదా నువ్వు. టెన్షన్లో మర్చిపోయాను, మీ కంగారు పడకండి సార్, నన్ను నమ్మండి, ఆ మాత్రం డీల్ చేయలేనా. సరే, ఇంతకీ విషయం ఏంటో చెప్పు. థ్యాంక్ యూ సార్. ఏ కంపెనీ అయినా మొట్టమొదట పాటించాల్సిన ప్రాథమిక సూత్రం ఏమిటో చెప్పు. అమృతరావు, దానికి దీనికి లింక్ ఏంటయ్యా? సార్, ఏ కంపెనీ అయినా త్వరగా అభివృద్ధి చెందాలి అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్న ప్రాథమిక సూత్రాన్ని పాటించాలి సార్. దానికి వాళ్ళు చేసిన ఫోన్కి లింక్ ఏంటయ్యా? దాంట్లోనే ఉంది లింకు, నన్ను నమ్మండి. స్టాఫ్ అంతా చలాకీగా హుషారుగా పీటీ ఉషలా ఉంటే బాగా పనిచేస్తారని వాళ్ళ నమ్మకం అట. అబ్బా, నువ్వు అసలు విషయం మానేసి ఏదేదో సొల్లు చెప్తున్నావు. సరే సార్, నేను ఏదో సొల్లు చెప్తున్నా అంటారు కదా, ఇప్పుడు అసలు విషయం చెప్తున్నాను. వాళ్ళు నాకు ఫోన్ చేసి రెడ్యూస్ యువర్ స్టఫ్ అన్నారు సార్. అంటే? అంటే మీకు కొవ్వు ఎక్కువైపోయిందంటే దాన్ని తగ్గించమన్నారు. నువ్వు ఏం విన్నావో, ఏం చచ్చావో. హలో, బెన్సన్ అండ్ డికెన్స్ అండి? Yes, whom do you want please? నేను బాబో బిస్కెట్స్ అంబుజనాభన్ మాట్లాడుతున్నానండి. అంబుజనాభన్ గారు, యు హావ్ టు డౌన్ సైజ్. వాట్? Yes, కట్ డౌన్. ఓకే సార్, చేస్తాను సార్. వాళ్ళు ఎవరున్నారు సార్? నువ్వు చెప్పిందే నిజమయ్యా. అయినా నా బాడీ వెయిట్కి వాళ్ళ కంపెనీతో టైఅప్ అవడానికి ఏంటయ్యా సంబంధం? సార్, నేను చెప్తే మీరు నమ్మారా? నమ్మలేదు. అందరూ ఆరోగ్యంగా ఉంటే చలాకీగా పనిచేస్తారని వాళ్ళు నమ్మకం. వాళ్ళు తెల్లవాళ్ళు సార్, తెలివైన వాళ్ళు. అందుకే రెడ్యూస్ టఫ్ అన్నారు మిమ్మల్ని చూసి. మమ్మల్ని చూడండి, కత్తులు ఎంతలా ఉన్నాం. అయినా ఏంటి సార్ అన్యాయం కాకపోతే ఏంటి? మీరు నేను చెప్పినట్టు చేస్తారా? ఏం చేయమంటావు నన్ను? ఏం వద్దండి, మీ చేతులతో కాళ్ళు పట్టుకోండి. ఏంటి, నీ కాళ్ళు పట్టుకోమంటావా? నా కాళ్ళు కాదు సార్, మీ చేతులతో మీ కాళ్ళే పట్టుకోమంటా. ఎలా కుదురుతుంది, బొద్దొడ్డు వచ్చేసింది, మోకాలు కూడా అందట్లేదు. ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను? కొంచెం లేగండి. ఈ బాడీని సగానికి సగం తగ్గించాలి, ఏం చేయాలంటావు? అమృతం, అలా వెళ్ళిపోతావేంటి? జ్ఞానోదయం అయింది, దాంతో పాటు ఐడియా కూడా వచ్చింది.
మీరు రోజు 10 కిలోమీటర్లు జాగింగ్ చేయండి సార్, సగానికి సగం తగ్గిపోతుంది మీ కొవ్వు. జాగింగా? నేను చేయగలనంటావా? తప్ప సార్, బెన్సన్ అండ్ డిక్కెన్స్ వాళ్ళతో టైఅప్ అంటే మాటల. కష్టపడకపోతే టై ఊడిపోతుంది. తెల్లోళ్ళు చాలా కష్టపడతారు, దృష్టిలో పెట్టుకోండి. అయినా మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు సార్? మీతో పాటు జాగింగ్ నేను వస్తాను కదా. నువ్వు కూడా జాగింగ్ వస్తావా? నిన్నెప్పుడు అపార్థం చేసుకున్నాను అమృతం. అవును సార్, ఎప్పుడు అపార్థం చేసుకుంటారు, అప్పుడప్పుడు ఆడి పోసుకుంటారు. పదండి సార్, మనం జాగింగ్ చేయకూడదు. అమృతరావు, నేను నిజంగానే అపార్థం చేసుకున్నాను. ఇక నా వల్ల కాదు, నా వల్ల కాదు. ఎవడో నేను పరిగెత్తను, నా వల్ల కాదు అంటే ఎలా కుదురుతుంది? మీరు పరిగెత్తింది 1/2 కిలోమీటర్, ఇంకా 9.5 కిలోమీటర్లు పరిగెత్తాలి. మొత్తం పరిగెడితే 10 గ్రాములు దగ్గుతారు. 10 గ్రాములు? యా. అయినా నేను ఇన్ని ఏర్పాట్లు చేస్తే మీకు అలిపేయండి చెప్పండి. అయితే ముందు ఏర్పాట్లు సగతి చూడు. ఓకే. ఇదేంటి, ముందు నీళ్ళు తాగాల? నీళ్ళే తాగాలి. మరి పాలు? పాలా? పాలు నేను తాగాలి. నువ్వా? ఎందుకంటే రోజు మీతో వస్తే నాకెంత అలుపు చెప్పండి, అందుకే నేను పాలు తెచ్చుకున్నా. నా డబ్బులతోట? సార్, మీరు మళ్ళీ నన్ను అపార్థం చేసుకుంటారు. ఈ పాలు, ఆ పెట్రోలు, ఈ ఖర్చు, ఇదంతా ఎవరికోసం? 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 అమృతం, ఒక అరకప్పు పాలైనా ఇయ్య. అమృతం, అరకప్పు పాలే, అర స్పూన్ కూడా ఇవ్వను. అర స్పూన్ పాలలో 500 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 700 గ్రాముల ప్రోటీన్స్, 350 గ్రాముల ఫ్యాట్ ఉంటాయి సార్. ఏంటి ఒక స్పూన్లోనే? నా మాట నమ్మకపోతే మిల్కా సింగ్ అడగండి. ఇలా రోజుకు మీరు అరకప్పు తాగితే 10 కిలోమీటర్లు కాదు, 1,234 కిలోమీటర్లు పరిగెత్తాలి. అంటే మీరు రోజు హైదరాబాద్ నుంచి ఒరిస్సా బోర్డర్ దగ్గర ఉన్న బిస్తా గ్రామం దాకా పరిగెత్తాలన్నమాట. ఏంటి బైక్ మీద వచ్చి నువ్వేం తలసిపోతే, జాగింగ్ చేసి వచ్చి నేనేం తలసిపోవాలి? టేబుల్ మీద కాళ్ళు పెడతావా అమృతం? ఇది నేను మనసులో పెట్టుకున్నాను, దీని సంగతి తర్వాత చూస్తాను. అయినా నా వల్ల కాదయ్యా, ఈ జాగింగ్ నా వల్ల కాదయ్యా, ఇంకో మార్గం ఏదైనా ఉంటే చెప్పు. జాగింగ్ కి వెళ్ళరా సార్, మీరు నన్ను ఇలా బ్లాక్మెయిల్ చేయడం ఏం బాగాలేదండి. ఈ కంపెనీ భవిష్యత్తు, మా జీవితాల్లో వెలుగు అన్ని మీ సైజు మీద ఆధారపడి ఉన్నాయి సార్. అయినా సరే నేను ఈ జాగింగ్ చేయలేను, ఇంకో మార్గం ఏదైనా ఉంటే చెప్పు అమృతం. ఏ మార్గం? ఐడియా. నాకు తెలిసిన పిండాల్ ప్రకృతి వైద్యశాల ఉంది, 15 రోజులు మిమ్మల్ని తీసుకెళ్లి దాంట్లో జాయిన్ చేస్తాను. వాళ్ళు మిమ్మల్ని సన్నగా చెం పిన్నులా తయారు చేస్తారు సార్. 15 రోజులు నేను ఎలా వదిలిపెళ్ళగలనయ్యా ఈ ఆఫీస్ ని? ఈ 15 రోజుల్లోనే ఆడిట్ కంప్లీట్ చేస్తానే కదా, వాళ్ళు వచ్చి మళ్ళీ ఇన్స్పెక్ట్ చేసి మనతో టైఅప్ పెట్టుకుంటారు. కర్మ, ఈ 15 రోజులు నేను ఇంటికి కూడా వెళ్ళలేదు కదా అయ్యా, అక్కడ ఎలా జాయిన్ అవ్వగలను? ఒక పని చేద్దాం, అహ్మద్ కొండ దగ్గరికి వెళ్ళకపోతే కొండే అహ్మద్ దగ్గరికి వస్తుంది. అంటే? ఏమీ లేదండి, మీరు పిండాల్ ప్రకృతి వైద్యశాల దగ్గర రాలేదనుకోండి, నేనే పిండాల్ ప్రకృతి వైద్యశాల డాక్టర్ని ఇక్కడికి తీసుకొస్తాను. అప్పుడు మన ఆఫీసు ఒక పెద్ద ప్రకృతి వైద్యశాల అయిపోతుంది. అయ్యి, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. మార్నింగ్ సార్. ఈయనే పిండాల్ ప్రకృతి ఆశ్రమం నుంచి వచ్చిన డాక్టర్ కృత్రిమరావు. అది సరే, మరి బోర్ణమింగిన అనకొండ ఏంటి? అనకొండ కాదు సార్, ఎనిమా ఉండ. ఈ ఉండకుండా కుండడు సబ్బు నీళ్లు మీ కడుపులోకి పంపించామనుకోండి, మీ లోపల ఉన్న విషమంతా. మీకు కూడా ఏమైనా ప్రాబ్లమా? నాకు కాదు, మా బాస్కి. ఏమైంది పాపం? ఆయన చుట్టుకొలత 60. అయ్యో, దాన్ని 30 చేయాలి. సగానికి సగం అన్నమాట. యూఆర్ రైట్. మీరేం వర్రీ అవ్వకండి, ఆ ప్రాబ్లంని ఈ కృత్రిమరావుకి వదిలేసేయండి. ఆ వికృతాకారాన్ని ఒక ఆకృతికి తెచ్చే బాధ్యత ఈ కృత్రిమరావుదన్నమాట. వీలైనంత త్వరగా తగ్గించండి. ఆయన ఉద్దేశం 1-2 వారాల్లో తగ్గించమని. అయితే ఈవేళ ప్రారంభిద్దాం, ముందరగా ఆసనాలు ప్రారంభిద్దాం. ఆసనం ఆరోగ్యానికి ఒక శాసనం. నాకెందుకు చెప్తున్నారు ఆయన? ఆసనాలు పలు రకాలు, ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఫలితం ఎలా ఉంటుందో ఒక్కొక్క ఆసనానికి ఒక్కొక్క ఫలితం ఉంటుందన్నమాట. మీరు కాబట్టి కొన్ని ఆసనాల్ని మచ్చుకు విసురుతాను. పద్మాసనం, హలాసనం, భుజంగాసనం, వజ్రాసనం, శీర్షాసనం, మయూరాసనం, ధనురాసనం, సర్వాంగాసనం, శవాసనం, సిద్ధిలాసనం. సిద్ధిలాసనం అంటే? అదేనండి, మీ బాస ఆసనాలు వేస్తూ ఉంటారు కదా, నేను మూల కూర్చుని నవ్వుకుంటూ ఉంటారు కదా, దాన్నే చిత్తులాసనం అంటారు. ఎవరికి చెప్పకండి. సింహాసనం? సింహాసనమా?
అది హీరో కృష్ణ గారిదండి. మనకెందుకు? మనకెందుకండి? ఈ కాలనీ కాలు మీద తీసుకురండి. దీన్ని పద్మాసనం అంట. మీరు కాసేపు ఇలా వేశారనుకోండి, ఆ బుద్ధుల్లాగా జ్ఞానోదయం కలుగు సార్. జ్ఞానోదయం అవుతుందట. ఇంకాసేపు పోతే చంద్రోదయం అయ్యేలా ఉంది. ఇంకెంతసేపు అంతే. నెక్స్ట్ ఇదిగో ఇదే. పదండి లేండి, మారం చేయకూడదు. మరి ఆఫర్ ఉన్నాడే అమృతం, అందుకే మీ చేతిలో ఎక్స్ట్రా ఫీజు తీసుకోవాలి. వెరీ గుడ్. నాకు ఈ ఎక్స్పోజింగ్ ఏ నచ్చలేదు. ఏ ఆసనం వేద్దాం? భుజంగాసనం, సర్వాంగాసనం. కొంచెం దీన్ని హలాసనం అంటారు. ఇది మీరు రోజు ప్రాక్టీస్ చేశారనుకోండి, పొలంలో నాగలు దున్నట్టు ఈ ఆఫీస్ అంతా దున్నేస్తా. అమృతరావు అవును, నువ్వు వీడియో నెక్స్ట్ ఇదే. పదండి సార్, మొహమాటండి. వెరీ గుడ్. నాలుగేళ్ల బట్టి వాడుతున్నాను, దీనికి అసలు రిపేర్ రాలి. ఇప్పుడు కాస్త వచ్చేటట్టుంది. అవును, ప్రతి ఆసనం తర్వాత ఈ ఎనిమా ఉండ తప్పదా? నాకు తప్పదండి. కడుపులో బండలు కరగాలంటే చెయ్యాలి కదా. ఇప్పుడు మయూరాసనం ఎదురు గాని పదండి. బీ కూల్, లై డౌన్. ఇది మీరు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేశారనుకోండి, మీ మనసు నెమలీకలా తేలికైపోయి మయూరంలా నాట్యం చేస్తారు. ఆయన మామూలు పొజిషన్ తీసుకోండి, లేకపోతే శివతారణం చేసేటట్టున్నాడు. ఒక్క నెక్స్ట్ మీకు ఇదే. పదండి పదండి. అమ్మో కాస్త తేలికైపోయారు. ఆసనం తక్కువ, ఎనిమాలు ఎక్కువ. వజ్రాసనం సర్వోత్తమం, వేయండి. ఏంటే బాబు అలా చూస్తావు? వాసన ఎంకరేజ్ చేసినట్టు నువ్వు వేయచ్చుగా. తల వంచాలి, తల 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 నేలకు తగలాలి, కాళ్ళు కాదు. తల నేలకు తగలాలి అమృతం. తల నేలకు తగిలేసింది. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నీకు అన్ని ఆసనాలు వచ్చినట్టే ఆయన చూసి నేర్చుకోండి. పడకూడదు సార్. మీకు ఒక్కొక్క మోషన్ దిగుతుంటే ప్రమోషన్ ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నట్టు. ఒక్కొక్క మెట్టు ఏంటి అమృతం? ఇప్పుడు ధనురాసనం వేశారంటే బాణంలో దూసుకుపోతారు. మీరు పదండి సార్, మీరు రండి. ధనురాసనం వేయండి. వెరీ గుడ్. కాళ్ళు వంచండి, చేతులు పట్టుకోండి, ఇప్పుడు ఊగండి. అయిపోయింది. నా జీవితంలో ఇలా శీర్షాసనం వేసేవాడిని ఎవ్వరిని చూడలేదు సార్. ఏం చెప్పమంటావయ్యా, మా ఇంటి పక్కనే పెద్దమ్మ పిన్ని ఇళ్ళుండేవి. నేనేమో ఏ ఇంట్లో బాగుంటే ఆ ఇంట్లో తినేవాడిని. అదేం విచిత్రమో, ఆ మూడిళ్ళని బాగుండేది. అందుకునే మూడు చోట్ల రోజుకు మూడు సార్లు తిని ఇలా తయారయ్యాను. ఓహో, మీ ఫ్రంట్ ఫ్లాష్ బ్యాక్ ఇదన్నమాట. మీ ఇంత జాగ్రఫీకి ఇంత హిస్టరీ ఉందని నేను అనుకోలేదు సార్. అమృతరావు, అందుకే ఎవరో మహానుభావుడు అన్నారు సార్, కడుపు చించుకుంటే కళ్ళ మీద పడుతుంది. నీ మొహం కడుపు చించుకుంటే కళ్ళ మీద కాదు, కాళ్ళ మీద పడుతుందా అని అనాలి. అది నిలబడి ఉన్నప్పుడు సార్. ఇప్పుడు మీరు రివర్స్ లో ఉన్నారు కదా, అందుకనే కళ్ళు అన్నాను అన్నమాట. అలాగా దొక్కలో కూర్చేసా, నడు విరిగింది. రండి. భోజనాలు రెడీ చేశాను, మీరు పదండి. భోజనమా? మా ఇంటి నుంచి క్యారేజ్ వచ్చింది కదా అమృతం. అడ్డడ్డ, అలా ఎలా కుదురుతుందండి? ఈ 15 రోజులు ఈ నేత చెప్తే అదే తినాలి మీరు. అలా అయితే ఎలాగా, మా ఊడు ఊరుకోదు కదా ఫుడ్ వేస్ట్ అయితేని. క్యారేజీ నాకు వదలండి, ఆ తంటలు ఏమైనా పడతారు కదా. మీరు ఒక్కరేం పడతారు, మన ఇద్దరం పడదాం. అది ఇద్దరు పడతారా తంటలు? జాగ్రత్తగా పదండి, లేకపోతే మీరు పడతారు. ఈవేళ నుంచి మీ భోజనం అంతా ఈ పచ్చికూరలే సార్, తినండి సార్. లాగించండి. ఆహా, అబ్బబ్బబ్బబ్బ, ఏ మాటగా మాటండి. చికెన్ చేయటంలో మీ ఆవిడ గారిది చెయ్యి, తిరిగింది చెయ్యి. అమృతరావు, ఏనాడైనా నాకు నాన్ వెజిటేరియన్ లేకుండా మొత్తం తగ్గిందట. ఈ ఆకులు అలమలేటయ్యా జంతువులాగా. మనిషి మోసం చెప్తే అన్ని తినేసి అందుకే. ఏంటి కొడుకుంటున్నారా? తప్ప సార్, ప్రకృతి అంటేనే పచ్చదనం. ఈ పచ్చాకుల్లోనే ఆరోగ్యం దాగి ఉందని ప్రకృతి ఘోషిస్తోంది. మీరు కానివ్వండి సార్. భోజనాల దగ్గర కూడా ఏమి ఉండ తీసుకురావాలా? ప్రకృతి డాక్టర్లకి ఇది వజ్రాయుధం లాంటిది సార్. మీరు తినండి, లాగించండి. సరే,
తినలేకపోతే ఈ వ్యాల్టికి వద్దు సార్. అంటే చికెన్ తినొచ్చా? అబ్బా, వాసన తగిలితేనే ఒక కేజీ పెరిగిపోతారు సార్. రేపటి నుంచి ఒకే ఒక దొండకాయ తెచ్చుకోండి సార్. సార్. ఏం స్వామినాథన్, ఏంటిది? ఇది మలబార్ అండ్ సన్స్ ఫైల్ సార్. ఎంతవరకు వచ్చింది ఇది? ఫైనల్ స్టేజ్ వచ్చింది సార్. అయిపోతుంది సార్. అయిపోతుందా? అది ఆ ఫైల్ ఏంటి? ఇది లకోటియా అండ్ సిస్టర్స్ ఫైల్ సార్. ఇదిగో ముందా ముక్కులే వెళ్తీ. సరే, వాళ్ళ కొటేషన్స్ పంపాలి, పంపిస్తావా? పంపించారు సార్. అది ఆ ఫైలు? ఇది బొకాడియా అండ్ బ్రదర్స్ ఫైల్ సార్. బొకాడియా అండ్ బ్రదర్స్, వాళ్ళ దగ్గర నుంచి మనకు రావాల్సిన రిసీప్ట్స్ అన్ని వచ్చేసినాయా? వచ్చాయి సార్. మరి ఇంకెందుకు ఆ ఫైల్? కొద్దిగా ఉంది, సాయంత్రం అయిపోతుంది, క్లోజ్ చేస్తాం సార్. ఓకే, క్లోజ్ చేసేది. పట్టుపోయాయని ఆ అమృతరావేడి నన్ను స్టీమ్ బాత్ లో పడేసి ఎక్కడికో పోయాడు? ఆయన ప్రకృతిరావు ఇద్దరు కలిసి మీ ఇంటి నుంచి వచ్చిన క్యారేజ్ భోంచేస్తున్నారు సార్. పట్టుపోయాయని. ఇదిగో స్వామినాథన్ సార్, ఈ వేడి సరిపోవట్లేదయ్యా, కొంచెం హీట్ పెంచెళ్ళు. అలాగే సార్. తిప్పావా? తిప్పుతున్నాను సార్. అయ్యిందా? అయ్యింది సార్. వెళ్ళు. సుఖం అంటే ఇది. స్వామినాథన్, అమృతరావు. నేను చెప్పిన లంచ్ ఏది? ఇదేంటిది? పెద్ద దొండకాయ. నేను చెప్పింది చిన్న దొండకాయ. రోజు ఈ బురద రాసుకుని ఎండలో నుంచున్నారనుకోండి, దురదలు రాకుండా ఉంటారు. అమృతరావు, అమృతరావు, ఆ ఫైల్ చాలా ఇంపార్టెంట్, తొందరగా కంప్లీట్ చేసి ఫార్వర్డ్ చేయించాయి. ఏమిటో వినబట్టలేదు, కొంచెం బిగ్గరగా చెప్పండి. నేనేమన్నా అంటరాని వన్నా? దగ్గరగా, అలా దూరంగా నిలబడతావే. ఇప్పుడు వినబడతాను, చెప్పండి సార్. ఆ ఫైల్ చాలా ఇంపార్టెంట్, తొందరగా కంప్లీట్ చేసి ఫార్వర్డ్ చేయి. అలాగే. బురదలో పందిలా ఉన్నాడు. ఇంకా నిలబడతావే, వెళ్ళా. కొంచెం తిరగండి, కొంచెం వంగండి, కొంచెం లేవండి. వెరీ గుడ్. సరే, చాలా ఇంపార్టెంట్ ఫైల్, ఇక్కడ ఒక సైన్ చేయండి. అమృతరావు, ఈ పొజిషన్ లో ఉండి నేను ఎలా సంతకం పెట్టగలనయ్యా? నీకేమైనా మత ఉందా? నువ్వైనా చెప్పొచ్చు కదా ఈ అమ్మాయికి. ఈ అమ్మాయికి నేను చెప్పాను సార్, ఫైలు చాలా ఇంపార్టెంట్ అంట, తప్పదు పెట్టాలి. ఇప్పుడు ఎలా పెట్టాను నేను? ఇక్కడ కోకోండి, నాకు చీర్ చెప్పండి. చీర్ అక్కడ నొక్కేయండి. ఫినిష్. నువ్వు వెళ్ళమ్మా. ఏంటండి ఇది? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫైల్ సార్, దీని మీద కూడా సంతకం అవసరం సార్. ఎక్కడో దుక్కుని కోకోండి. ఎక్కడో దుక్కునేటయ్యా? తింటారు సార్, మీరు ఇక్కడ నొక్కేయండి. వెరీ గుడ్. ఏ రమేష్ గడ్డం, వస్తున్నాం. రా, వెరైటీగా ఉంటుంది, పెట్టింగ్ చేసుకో. పెట్టేది సార్. నువ్వు ఇలా నిలబడు. నీకేంటి సార్? రెండు రోజులు లీవ్ కావాలి. లీవా? ఇదిగో కావాలని వీళ్ళందరినీ ఈ టైంలో ఇక్కడ తీసుకొచ్చావు కదా, నీ పని చెప్తాను. అమ్మజామ గారు సార్, బెన్సన్ అండ్ డికెన్స్ వాళ్ళు వచ్చేసారు. అవును. హలో, ఇక్కడ అంబుజనామం గారు ఏరి. అంబుజనామం గారు ఏరంటే అంటావేంటయ్యా? అంబుజనామం గారు ఏరి. వాట్ ఈస్ దిస్? మడ్ బాత్. ఆ మడ్డు ఒంటి మీద ఏమిటి అని. అబ్బబ్బబ్బబ్బ, ప్రకృతి వైద్యంలో ఒక భాగం సార్. అయినా ఆఫీసులో ఇదేంటి చండాలంగా? ఎవరిగా ఉన్నప్పుడు నేను చాలా తెలివిగా ఉండేవాడివి. మేనేజర్ అయ్యాక బొత్తిగా నిశానిగాడి అయిపోయావు. మీరే కాదు సార్, ఆరోగ్యమే మహాభాగ్యం అని స్టఫ్ రెడ్యూస్ చేయమని ఆర్డర్స్ పాస్ చేశారు, అందుకే కదా నా తాపత్రయం. స్టఫా? స్టఫ్ కాదయ్యా, స్టాఫ్. స్టాఫ్ రెడ్యూస్ చేయమన్నా? ఈ మాత్రం ఆఫీస్కి అంత స్టాఫ్ ఎందుకని రెడ్యూస్ చేయమన్నా? అంతేకాని మీకు ఎంత స్టాఫ్ ఉంటే మాత్రం మాకు. సరే కానీ సాయంకాలం స్నానం చేసి గెస్ట్ హౌస్ కు రండి. మడ్ బాత్ కాదు, వాటర్ బాత్. ఓకే సార్. అర్థమైందా? అలాగే సార్. అమృత, ఏంటి ఈ 15 రోజులకి మీ బిల్లు 10,000? 10,000 నేను కట్టా? అదే సార్,
కడతాను 20,000. ఈ అమృతరావుకి నా ఖర్చుతో 2 నెలల పాటు ప్రకృతి వైద్యం చేయించు. అలాగే సార్. ఎనిమా ఉండ రెడీ.